కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్ సింగ్లను న్యాయ విచారణ కమిషన్ కాసేపట్లో విచారించనుంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ పలు అంశాలపై ప్రశ్నించనున్నారు. ప్రభుత్వం సూచించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లోని ప్లానింగ్, డిజైన్స్, కన్స్ట్రక్షన్స్ గురించి ఈఈలను పీసీ ఘోష్ విచారిస్తారు. టెయిల్ వాటర్, షూటింగ్ వెలాసిటీ గురించి ఆరా తీస్తారు. వరాజుల నుంచి సెకనుకు 4.8 నుంచి 5 మీటర్ల వరకు షూటింగ్ వెలాసిటీ ఉండాలి, కానీ 16 నుంచి 18 మీటర్ల వరకు వస్తోంది. అందుకే సీసీ బ్లాక్లు కొట్టుకుపోయి నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఈఈలను దీనిపైనే పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ 3 బరాజులను సందర్శించారు. శుక్రవారం అన్నారం, శనివారం సుందిళ్లను పరిశీలించారు. అక్కడ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు కీలక అంశాలపై ప్రశ్నించారు. ఇప్పుడు ఈఈలను విచారించనున్నారు. నేటి 5 అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్ చెప్పండి, ఇవాళ ఘోష్ నేతృత్వంలో ఇవాళ విచారణ జరగబోతోంది కదా, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్కు జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ చేరుకున్నారు. దాదాపుగా ఇది 3వసారి ఆయన రాష్ట్రానికి రావడం. ఇంతకుముందు కూడా 7న అన్నారం, 8న సుందిళ్ళ బ్యారేజీలు సందర్శించారు. అక్కడ జరిగినటువంటి పనులు కావచ్చు, గతంలో జరిగినటువంటి వైఫల్యాల మీద కూడా పూర్తి స్థాయిలో ఆయన బ్యారేజీని సందర్శించి పూర్తి స్థాయిలో సమీక్షించినటువంటి నేపథ్యం ఉంది. గతంలో కూడా దాదాపు ఏదైతే ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, అట్లనే విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, కాగ్ నివేదిక, ఇట్లా ప్రభుత్వం ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా కమిషన్ విచారణ చేపట్టింది. దానికి సంబంధించి దాదాపు ఇప్పటివరకు విచారణ కొనసాగించింది. దాంతోపాటు ప్రభుత్వం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు కూడా చేయమని, ఫిర్యాదులు కూడా నెల రోజుల పాటు ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా సేకరించింది. ఇక మొత్తంగా ఇటు కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలపైన, వైఫల్యాలపైన పూర్తి స్థాయిలో పినాకి చంద్ర ఘోష్ పూర్తిగా విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక 7వ తారీఖు రోజు, 8వ తారీఖు 2 రోజుల పాటు సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలు సందర్శించారు. అక్కడ మేడిగడ్డ కావచ్చు, 3 బ్యారేజీలు కృంగిపోవడానికి, అందులో వైఫల్యాలకు సంబంధించి నిర్మాణ సంస్థలతో కూడా సహనం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక ఈ 2 రోజులకు సంబంధించి పూర్తిగా మరోసారి బ్యారేజీలు సందర్శించారు. అక్కడ జరిగినటువంటి పూర్తిగా ఎందుకు కృంగిపోవాల్సిన అవసరం వచ్చింది, ఇసుక మీద, అంటే ఇంత పెద్ద బ్యారేజీలు నిర్మించడంలో నిర్మాణ సంస్థలు ఎందుకు జాప్యం చేశాయి అనే దాని మీద ఆయన నిర్మాణ సంస్థలపైన కూడా సీరియస్ అయినటువంటి అంశం ఉంది. ఇక తాజాగా ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఈఈలతో, ఎస్సీలతో సమావేశం ఇవాళ ఉంది. ప్రధానంగా మాజీ ఈఈలు ఎవరైతే ఉన్నారో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఈఈలుగా పనిచేసినటువంటి, ఎందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం ఉంది అని చెప్పినప్పటికి కూడా ఎందుకు దాన్ని నిర్మించారు, ఇవాళ 3 బ్యారేజీలు కాళేశ్వరం కింద ఉన్నటువంటి 3 బ్యారేజీలు కృంగిపోవడానికి గతంలో అధికారులు చెప్పినా కూడా వినకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజా సంపదను కాళేశ్వరంలో వృధా చేశారనేది గతం నుంచి కూడా వినిపిస్తున్నటువంటి అంశం ఉంది. ఇక ఈఈలతో పాటు ఇటు ఎస్సీలు, మాజీ ఈఈలను కూడా కమిషన్ విచారణకు ఆహ్వానించారు. వాళ్ళందరూ కూడా కాసేపటి క్రితమే కమిషన్ చామర్కు చేరుకున్నారు. ఈఈలతో ప్రధానంగా గతంలో ఉన్నటువంటి వైఫల్యాలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు, ఏదైతే బ్యారేజీలు 3 బ్యారేజీలు కృంగిపోయాయి, 3 బ్యారేజీల పనులు ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సందర్శించారు 3 బ్యారేజీలకు సంబంధించి. దానికి సంబంధించిన ఏవైతే నిర్మాణ సంస్థలు ఉన్నాయో ఆ నిర్మాణ సంస్థలే దానికి మరమ్మతులు చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. దీనిలో భాగంగానే జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కూడా ప్రాజెక్టులు సందర్శించారు. దానికి సంబంధించి గతంలో ఏ విధమైనటువంటి డ్యామేజీలు జరిగాయి, ఇప్పుడు ఏ విధమైనటువంటి పనులు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఏ ప్రాతిపాదికన చేస్తున్నారు, ఏ అంశాలు పరిగణనలోకి తీసుకొని మళ్ళీ ప్రాజెక్టుకు పనులు చేపడుతున్నారు అనే దాని మీద పూర్తిగా ఇవాళ ఒక నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా
పినాకి చంద్రఘోష్ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి దాని జరుగుతున్న పనులతో పాటు ఇప్పటికే మూడు బ్యారేజ్లు సందర్శించారు. కాబట్టి ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక రెడీ చేసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పాల్సి ఉంది. ఈ నెల చివరి వరకే ప్రభుత్వానికి అప్పచెప్పాల్సి ఉంది. కానీ చంద్రఘోష్ మాత్రం ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు అయితే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అందులో భాగంగా పూర్తిగా ఏఈలతో పాటు ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, మిగతా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక తాజాగా ఈ వారం రోజుల పాటు కూడా పినాకి చంద్రఘోష్ ఇక్కడే ఉంటారు, బీఆర్కే భవన్లోనే ఉంటారు. పూర్తి స్థాయిలో ఇరిగేషన్ కావచ్చు, ఇటు ప్రాజెక్టుకు సంబంధించిన ఎవరైతే ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారో నిర్మాణ సంస్థలు కావచ్చు, ఈఈలు, ఎస్సీలు, మాజీ ఈఈలు కూడా, మాజీ అధికారులు అందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారించి వారి నుంచి డేటా సేకరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మేడిగంటకు సంబంధించి అన్నారం, సుందిల బ్యారేజీలు ఇప్పటికే పూర్తి స్థాయిలో కింద కృంగిపోయినటువంటి అంశాన్ని మనం చూసినాం. పూర్తిగా పెద్ద పెద్ద హోల్స్ పడినటువంటి నేపథ్యం కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవన్నీ కూడా నిర్మాణ సంస్థలు ఇంత భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు బాధ్యతరహితంగా ఎట్లా ఉంటారు అనేది కూడా స్పష్టంగా అందులో ఉంది. పినాకి చంద్రఘోష్ కూడా వారి మీద అసహనం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఇదంతా పూర్తి స్థాయిలో ఒక సమాచారం. ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే విజిలెన్సీ నివేదిక కావచ్చు, ఇటు ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, ప్రభుత్వం ఇచ్చినటువంటి పవర్ ప్రజెంటేషన్ కావచ్చు, కాగ్ నివేదిక ఆధారంగానే చంద్రఘోష్ విచారణ చేపట్టారు. ఇప్పుడు స్వతహాగా ప్రాజెక్టులు పరిశీలించిన తర్వాత ఎక్కడెక్కడ కృంగిపోయింది, ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగింది, ఎక్కడెక్కడ వైఫల్యం చెందింది అనే దాని మీద పినాకి చంద్రఘోష్ ఒక ప్రాథమికంగా ఒక నివేదిక అయితే రెడీ చేసుకున్నారు. ఇక పూర్తి స్థాయిలో నిర్మాణ సంస్థలు కావచ్చు, ఏఈలు, అట్లనే ఎస్సీలు, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో డేటా సేకరించి తుదిగా ఫైనల్గా ఒక నివేదిక అయితే తయారు చేసేందుకు పినాకి చంద్రఘోష్ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ వారం రోజుల పాటు ఆయన ఛాంబర్లోనే ఉంటారు, ఈ బీఆర్కే భవన్లోనే ఉంటారు. ఈ వారం రోజుల పాటు ముఖ్య ఏదైతే కాళేశ్వర ప్రాజెక్టులు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఆయన విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.